హాయ్ వివర్స్, గ్రామ సచివాలయానికి సంబంధించి ఫైనల్కి ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్ రాశారో అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మార్కులు కలుపుతారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి డౌట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక్కడ మనకి ఈ యొక్క ఫైనల్కి అయితే 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ రోజే ఇవ్వడం జరిగింది. ఏదైతే పరీక్ష కీ ఇస్తామో, కీ ఇచ్చిన 5 రోజుల తర్వాత ఫైనల్కి రిలీజ్ చేస్తామన్నారు. మ్యాక్సిమం ఇంకొక 1 or 2 డేస్లో అయితే కీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆన్సర్ చేయని వాళ్ళకు కూడా మార్కులు కలుపుతారా. సో ఈ క్వశ్చన్కి చాలామంది తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నేనైతే 100% జెన్యున్గా సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే ఈరోజు మనకి న్యూస్ పేపర్లో 3 క్వశ్చన్స్ తప్పుగా ఉన్నాయన్నారు. ఒకవేళ ఆ 3 క్వశ్చన్స్ కనుక మనకి ఆ క్వశ్చన్లో టోటల్గా ఆన్సర్సే లేవు, ఆ క్వశ్చన్ ఇచ్చారు ఆ కింద ఉన్న ఆప్షన్స్లో ఆన్సరే లేదు, అటువంటి సమయంలో టోటల్గా క్వశ్చన్ డిలీట్ చేస్తారు. డిలీట్ చేసేసి అందులో ఏమవుతుంది, అప్పుడు మనకి ఏదైతే పేపర్ ఉందో 150 మార్క్స్ ఉంది కదా, సో 150 మార్క్స్లో 3 క్వశ్చన్స్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది, 147 అవుతుంది. అప్పుడు 147కి నార్మలైజేషన్ ప్రాసెస్ చేసి ఇస్తారు. సో మ్యాక్సిమం అదే డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు అలానే చేయడం జరిగింది. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరికి మార్కులు కలుపుతారంటున్నారు. సో అది జరగదు, డిలేట్ అయిన క్వశ్చన్స్ తీసేసి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే అలా చేస్తేనే కరెక్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి బోర్డు కూడా అలానే చేయడం జరుగుతుంది. సో చాలామంది ఏంటంటే 3 మార్క్స్ కలుపుతారు అట్లా మేము క్వాలిఫై అవుతాము, సో అటువంటి ఇంటెన్షన్స్ అనేది తక్కువ. ఎందుకంటే ఖచ్చితంగా మ్యాక్సిమం ఇలానే చేసే అవకాశాలు ఉంటాయి. గతంలో మనకి తెలంగాణలో జరిగిన ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానీ, అదేవిధంగా మనకి సెంట్రల్ ఎస్ఎస్సీ నుండి అయినా కానీ ఏ ఎగ్జామ్ అయినా మనకి అందులో డిలేట్ అయిన క్వశ్చన్స్ డిలేట్ చేసి మిగతా క్వశ్చన్స్కి నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. ఇంకొక డౌట్ ఏంటంటే ఏదైతే క్వశ్చన్కి ఫస్ట్ మనకి ప్రిలిమినరీ కీలో ఆప్షన్ ఇప్పుడు 1 ఇచ్చారు, ఏ ఇచ్చారనుకుందాం, సో క్వశ్చన్కి తర్వాత అది ఏమైందంటే ఫైనల్ కీకి వచ్చేసరికి బి అయింది ఆన్సరు. సో అటువంటి సందర్భంలో 2 పెట్టిన వాళ్ళకి ఇస్తారా, అసలు పెట్టని వాళ్ళకి ఇస్తారా అని అడుగుతున్నారు. సో చాలామంది ఇది గుడ్డిగా సమాధానం చెప్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫస్ట్ క్వశ్చన్ ఉంది, మీరు ఏం చేశారంటే ఏ ఆన్సర్ పెట్టారు, అప్పుడు తర్వాత ఏమైంది, ఇప్పుడు అది బి అయింది, అప్పుడు ఏమవుతుంది, బి పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు, ఏ పెట్టిన వాళ్ళకి ఇవ్వరు. సో గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటారంటే ఏ పెట్టిన వాళ్ళకి ఇస్తారు, బి పెట్టిన వాళ్ళకి ఇస్తారు, అలా ఇవ్వరు. ఆన్సర్లో కనుక ఏఆర్బి బోత్ రైట్ అన్నప్పుడు ఇస్తాం. టోటల్ ఇక్కడ చేంజ్ చేసిన ఆన్సర్ అనేది, సో ఆన్సర్ చేంజ్ చేసినప్పుడు చేంజ్ ఇది పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఒకవేళ బోత్ ఈ 2 ఇచ్చారు అనుకో కీలో కూడా ఏ అండ్ బి అని, సో అప్పుడు ఏమవుతుంది, 2 పెట్టిన వాళ్ళకి కూడా మార్కులు అనేవి కలుస్తాయి. సో అంతేగాని మనకి ఇక్కడ అప్పుడు తప్పు పెట్టారు, ఇప్పుడు ఏమైంది, ఆన్సర్ చేంజ్ చేశారు, సో బి పెట్టారు, ఇద్దరికైతే కలిపే అవకాశం లేదు. సో ఇది ఫ్రెండ్స్ 100% జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.